శ్రీమన్నారాయణ. చాలా రకాల సమస్యలు అండి, మనిషి జీవితం అంటేనే రకాల రకరకాల సమస్యలు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన బాధ. చాలామంది అంటే నా దగ్గరికి జాతకం చూస్తానికి వచ్చేవాళ్ళకి నేను చూస్తుంటాను, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన సమస్య అండి. ఒకళ్ళ భర్త నుంచి సమస్య అయితే ఒకళ్ళ భార్య నుంచి సమస్య, ఒకళ్ళకి పిల్లల నుంచి సమస్య, ఒకళ్ళకి తల్లిదండ్రులే సమస్య, ఒక్కొక్కళ్ళకి చుట్టాల సమస్య, ఒక్కొక్కళ్ళకి కొలీగ్స్ ఒక్క రకమైన, ఒక మనిషికి ఒక రకమైన బాధ అనేది ఉండదండి. నలుగురికి నాలుగు రకాల బాధలు ఉంటాయి. పెద్దలు అంటారు చూసారా, ఇంటింటికి ఉంది పొయ్య, మా ఇంటికి ఉంది మరో పొయ్య అని. ప్రతి మనిషికి కూడా కష్టాలనే ఉంటాయండి. డబ్బున్న వాళ్ళకి కష్టాలు ఉండవు, డబ్బు లేని వాళ్ళకి కష్టాలు వస్తాయి అన్నది తప్పు. అలాగే ఎలాంటి కష్టాన్నైనా సరే పడుతున్నాము అని అంటే మనం ఏమనుకుంటామంటే ఆ శనీశ్వరుడే మనల్ని కష్టాలు పెడుతున్నాడు, బాబోయ్ నేను శని వలన చాలా కష్టాలు పడుతున్నాను, ఏంటో శనీశ్వరుడు నన్నే పట్టుకున్నాడు అనేసి చాలామంది అంటారండి. కానీ అది తప్పు. శనీశ్వరుడు చాలా మంచివాడు కాబట్టి శనీశ్వరుడిని అనుగ్రహాన్ని గనక మనం పొందేమనుకోండి, అసలు శని ఇచ్చే ఫలితం ఉంటుంది చూసారు, అది అసలు ఎవ్వరు ఎవ్వరు అంటే జిడ్డు పట్టినట్టుగా పట్టుకుంటుంది మన అదృష్టం అన్నమాట. అయితే ఈ విషయం నేను ఎందుకు చెబుతున్నానంటే ఎవరైనా సరే సుందరాకాండ పారాయణం గనక చేసినట్టయితే అది కూడా ఎప్పుడు అంటే శుక్లపక్షంలో వచ్చే శనివారం నాడు మొదలు పెట్టాలండి. శుక్లపక్షం అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత పౌర్ణమి ముందు వచ్చే శుక్లపక్షంలో ఒక శనివారం నాడు గనక సుందరాకాండ పారాయణం చేయటం మొదలుపెట్టి మళ్ళీ శనివారం దాకానైనా సరే చెయ్యొచ్చు. ఒకటండి, సుందరాకాండ పారాయణం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సీతారాముల ఫోటో పెట్టుకున్న తర్వాత పక్కన ఆసనం అంటే మీరు పట్టు వస్త్రాన్ని చక్కగా మడత పెట్టి ఒక పక్కన పెట్టి దాని పక్కన రెండు అరటిపళ్ళు తమలపాకులు ఒక్క తాంబూలం పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే ఎక్కడైతే సుందరాకాండ పారాయణం జరుగుతుందో అక్కడికి సాక్షాత్తు హనుమంతుల వారు ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుని వింటారంట. అంటే సుందరాకాండ అంటే ఆయనకి అంత ఇష్టం. ఇప్పుడు నేను శనీశ్వరుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు, మిమ్మల్ని కష్టాల నుంచి తొలగించి మీకు అష్టైశ్వర్యాలు ఇస్తాడు అని నేను చెబుతున్నాను చూసారా. దీనికి కారణం ఏంటంటే ఎవరింట్లో అయితే ఎవరు పారాయణం చేస్తారో ఈ ఆసనం మీద ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటారు కాబట్టి మన కష్టాలని మనం ఫస్ట్ చెప్పుకుని నేను సుందరాకాండ పారాయణం చేస్తున్నాను, ఆంజనేయ స్వామి మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి అనేసి ఒక పువ్వు పెట్టి మీరు నేను చెప్పిన తాంబూలం పెట్టారనుకోండి, ఆ స్వామి అక్కడికి వచ్చి కూర్చుంటారు. మీ పారాయణం చేసినప్పుడు లాస్ట్లో అంటే సుందరాకాండ పారాయణం అంతా అయిపోయిన తర్వాత తమలపాకులు మాలని ఆంజనేయ స్వామి గుళ్ళో మనం సమర్పించాలి. అలాగే అప్పాలు కనుక నైవేద్యం కనుక పెట్టినట్టయితే మీ సమస్త శని దోషాలు పోవటమే కాకుండా అన్ని గ్రహ దోషాలు పోయి ఆ సీతారాముల అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి దయ అనుగ్రహం. ఒకటేంటండి, ఆంజనేయ స్వామి కనుక మనల్ని కరుణించాడు అని అంటే అన్ని రకాల దోషాలని కూడా తొలగించేస్తాడు శనీశ్వరుడు. అందుగురించి ఈ సుందరాకాండ పారాయణం ఎవరైనా చేయొచ్చండి, పిల్ల పెళ్లి కోసం చేయొచ్చు, లేదంటే అబ్బాయి పెళ్లి కోసం చేయొచ్చు, ఉద్యోగం కోసం చేయొచ్చు, ఏ రకంగానైనా సరే సుందరాకాండ పారాయణం చేయడం కష్టం. కానీ చేయగలిగితే కనుక ఇల్లంతా కళకళలాడుతూ సంతోషంగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పినట్టుగా కనుక మీరు పారాయణం చేసి శని పెట్టే బాధలు, శనీశ్వరుడు బాధలు పెడుతున్నాడని మీరు అనుకుంటే కనుక ఆ స్వామిని కరుణించమని మీరు కనుక సుందరాకాండ పారాయణం అవన్నీ తొలగిపోవడం అనేది ఉంటుంది. ఆ స్వామి తొలగిపోయి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ.